నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు కర్ణాటి ఆంజనేయరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ నెల్లూరు పర్యటన విజయవంతమైందన్నారు. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి సమస్యల్లో కూరుకుపోతూ ఉందన్నారు. ఇప్పటికైనా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిస్థితిని సరిచేసుకోవాలని హితవు పలికారు. రోజా కూడా పార్టీని వీడే పరిస్థితి ఉందని, జోరుగా ప్రచారం సాగుతుందని ఎద్దేవా చేశారు. టీడీపీలోనూ వైసీపీ వాళ్లే దందాలు నడుపుతున్నారని విమర్శించారు. ఇది టీడీపీ ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లోకి మంచి సంకేతాలు పంపించవచ్చని చెప్పారు. మిత్రులందరూ కూడా ఈరోజు ప్రతిపక్ష పార్టీగా 11 సీట్లతో గెలిచిన వైసీపీ భవిష్యత్తు ఒక రాజకీయ పార్టీగా మనుగడ సాగిస్తుందా అనే అనుమానం పెద్ద ఎత్తున ఈరోజు ప్రజల్లో చర్చ కొనసాగుతూ ఉంది. రోజు రోజుకి ఆ పార్టీ సమస్యల్లో కూరుకుపోతుంది, బురదలో కూరుకుపోతుంది. నేను ఓడిపోయినప్పుడు నన్ను ఎవరు అడిగారు, వైసీపీ పరిస్థితి అంతమైపోయింది కదా, ఇంకా పార్టీ ఒక రాజకీయ పార్టీగా మనుగడ సాగించగలదా అని. నేను ఆ రోజు దాన్ని ఖండించాను, ఇది కరెక్ట్ కాదు. ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీ ఓడిపోయినంత మాత్రాన ఆ రాజకీయ పార్టీ శాశ్వతంగా మోతేస్తారు, ఆ రాజకీయ పార్టీ పని అయిపోయింది, అది కరెక్ట్ కాదని నేను ఆ రోజు చాలామందితో వాదించాను. కానీ ఈరోజు పరిస్థితులు చూసినప్పుడు వాళ్ళు చేసిన విధానము నాకు ఇదేటయ్యాన్ని నేను ఖండించాను. మీరు చేస్తున్న అంచనా ప్రతిపక్ష, అది ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వవలసిన సీట్లు గెలవకపోయినప్పటికీ కూడా 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ, ప్రధాన పార్టీ, ఆ పరిస్థితులు ఉండవని నేను అనుకున్నాను. కానీ ఈరోజు పరిస్థితులు చూసినప్పుడు మాకు అర్థమవుతుంది, వైసీపీ రోజు రోజుకే సమస్యల్లో కూరుకుపోతుంది, వైసీపీ ఒక రాజకీయ పార్టీగా మనుగడ సాగించగలదనే అనుమానం కలుగుతుంది. ఈరోజు వస్తున్న పరిణామాలు, అంతకుముందు విజయసాయిరెడ్డి గారి విషయము, నిన్నటి రోజున ఆయన ఎవరు, దువ్వాడ శ్రీనివాస్, ఆయన యొక్క వ్యవహార శైలి, ఆయన మీద వారి శ్రీమతి చేసిన ఆరోపణలు, ఇవన్నీ బయటకు వస్తున్నప్పుడు రాజకీయ పార్టీగా మనుగడ సాగించడం కష్టమేమో అనిపిస్తుంది. ఒకటి, ఒక రాజకీయ పార్టీ భవిష్యత్తు ఎట్లా నిర్ణయిస్తామంటే ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రం ఆ పార్టీకి భవిష్యత్తు లేదని చెప్పడానికి లేదు. కానీ ఓడిపోయినప్పటికి కూడా ఆ పార్టీ యొక్క నాయకత్వము, ఆ పార్టీ అధినాయకుడు వ్యవహరించిన తీరుపైన ఆ పార్టీ యొక్క భవిష్యత్తు ఆధారపడుతుంది అనేది స్పష్టమవుతుంది. మాజీ ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్న తీరు, ఆయన ముఖ్యమంత్రిగా ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగానే కొనసాగుతున్నాడు. అది వాళ్ళ యొక్క పార్టీ ఇష్టమైనప్పటికి కూడా, వాళ్ళ అంతర్గత సమస్య అయినప్పటికి కూడా, కానీ ప్రజాస్వామ్యంలో ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలా అనే ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి మేము వైసీపీ కూడా ఒక బలమైన ప్రతిపక్షంగా ఉండాలా, వైసీపీ నిలబడాలా రాజకీయంగా అని కోరుకునేవాళ్ళము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అది అవసరము. కానీ దురదృష్టవశాత్తు ఆ పరిస్థితులు ఏమీ కనిపించడం లేదు. వైసీపీ రోజు రోజుకే సమస్యల్లో బురదలో కూరుకుపోతూ ఉంది. ఆ మాజీ ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ పార్టీని సరిచేసుకోండి. జరుగుతున్న పరిణామాలు, మీ మీద వస్తున్న ఆరోపణలు, వీటన్నిటికి కూడా ఈరోజు చాలామంది వెళ్ళిపోతున్నారు. నిన్న ఈరోజు ఎవరో నాకు ఉదయం ఎవరో చెప్పారు, చర్చిలో ఒక డిబేట్లో పాల్గొంటుంటే అన్నారు, ఆమె రోజమ్మ కూడా వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి పార్టీలో నుంచి, రోజా గారు. అదేవిధంగా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, ప్రముఖ రాజకీయ నాయకుడు, ఆయన అనేక సంవత్సరాలు మంత్రిగా చేశారు. ఆయన తమ్ముడు మొన్నటిదాకా మంత్రి, అంతకుముందు ఆయన మంత్రి, ఆయన కూడా వెళ్ళిపోతున్నాడు. ఇంతకుముందు కిలారి రోషయ్య మాజీ ఎమ్మెల్యే, ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నారు. విశాఖపట్నంలో, చిత్తూరులో, కుప్పంలో వాళ్ళ పార్టీ ఎన్నికైన కార్పొరేటర్లు, కొంతమంది కౌన్సిలర్లు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ పరిస్థితి చూసినప్పుడు ఆందోళనకరంగా ఉంది. నేను వైసీపీ గుర్తు చేస్తున్నాను, చేసిన తప్పుల మీద ఒకసారి విచారణ జరపండి. దువ్వాడ శ్రీనివాస్ లాంటి నాయకుల విషయంలో, విజయసాయిరెడ్డి గారు లాంటి నాయకుల విషయంలో ఏ చర్య తీసుకున్నారో ప్రజలకు చెప్పండి. ఎందువల్ల ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా మీ మీద ఆ బాధ్యత ఉందని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఒకటి, రెండవది, ఈరోజు దురదృష్టం ఏంటంటే
గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే దందాలు నడుపుతున్నారో ఇప్పుడు కూడా వాళ్ళే దందాలు నడుపుతున్నారు. మాకు అర్థం కావడం లేదు. అది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దందాలు నడిపారు, టీడీపీ అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళా టీడీపీ లేకొచ్చి దందాలు నడుపుతున్నారు. ఇది టీడీపీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో మంచి సంకేతాలు పంపించవు. అదే సమయంలో కొంతమంది టీడీపీ నాయకులు ప్రతిపక్షంలో, ఈ వైసీపీ నుంచి వచ్చిన టీడీపీలో చేరిన నాయకులు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనే భావిస్తున్నారు. కొంతమంది శాసనసభ్యులతో సహా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, అది మర్చిపోతున్నారు, ఆ విధంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఇది ఏమాత్రమో సమంజసం కాదు. ఇది ఎటువంటి సందేశము ప్రజలకు పంపిస్తున్నారు? వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాలనేది ఆ యొక్క తేడా గుర్తించాల్సిన అవసరం టీడీపీ నాయకుల్లో కూడా ఉంది. మేమేమంటున్నామంటే అనేక కష్టాలు పడ్డారు టీడీపీ కార్యకర్తలు పడ్డారు, మేము బీజేపీ కార్యకర్తలు పడ్డాము, జనసేన కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వం చేసిన దుర్మార్గ పనుల వల్ల, ప్రజా వ్యతిరేక చర్యల వల్ల వాటన్నింటినీ ఈరోజు ప్రజలు మర్చిపోయే పరిస్థితి లేదు. పార్టీ మా లాంటి రాజకీయ పార్టీ కార్యకర్తలు మర్చిపోయే పరిస్థితి లేదు. వాళ్లే ఈరోజు షో నడుపుతున్నారంటే ఇది చాలా దురదృష్టకరమైన విషయంగా నేను భావిస్తున్నాను. అదే సమయంలో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ జన్మభూమిని గురించి ప్రస్తావించారు. సంతోషం. జన్మభూమి అనే కాన్సెప్ట్ చాలా ఉన్నతమైన కాన్సెప్ట్. దాని అర్థం ఏమిటంటే ఎవరైనా ఎక్కడైనా పెద్ద ఎత్తున ధనవంతులు వాళ్ళ గ్రామాల నుంచి బయటికి వెళ్ళి వ్యాపార రీత్యా లేదా విదేశాలకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళ మాతృభూమి కోసము, జన్మభూమి కోసము ఆ గ్రామంలో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గ్రామాల అభివృద్ధికి సహకరించండి అని చెప్పడం జన్మభూమి యొక్క కాన్సెప్ట్. ఇది చాలా రోజులుగా టీడీపీ ప్రభుత్వం నడిచింది. చాలామంది విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క స్వగ్రామంలో జన్మభూమి కాన్సెప్ట్ పేరుతోటి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అంతవరకు పరిమితి అయితే అందరం కూడా సంతోషిస్తాం. జన్మభూమి కమిటీలకు వస్తే మళ్ళీ ప్రమాదం ఉంది. జన్మభూమి కమిటీలే వస్తే ఈ ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. అందువల్ల కమిటీల విషయంలో ముఖ్యమంత్రి గారు కమిటీలు పెడతారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే జన్మభూమి ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను ఆ విషయం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గుర్తు చేస్తున్నాను. జన్మభూమి కాన్సెప్ట్ మంచిది, జన్మభూమి కమిటీలు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఈ సందర్భంగా మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు నెల్లూరు జిల్లాలో జిల్లా పరిషత్ మీటింగ్ జరుగుతుంది, మంత్రులందరూ కూడా ఉంటున్నారు. ఆ జిల్లా పరిషత్ మీటింగ్ ప్రజా సమస్యల పైన ప్రత్యేక దృష్టి సారించాలా, ప్రజా సమస్యలు అదేవిధంగా సాగునీరు, తాగునీరు సమస్యల పైన గత ప్రభుత్వంలో ఎంత దుర్మార్గంగా వ్యవస్థలను సర్వనాశనం చేసింది నెల్లూరు జిల్లాలో కూడా, అదేవిధంగా సహజ వనరులను ఏ విధంగా దోచుకున్నారు, అదేవిధంగా మట్టి, ఇసుక, క్వార్ట్జ్, మినరల్స్ ఇవన్నీ కూడా దోచుకున్నారు. వాటన్నిటిపైన జిల్లా పరిషత్ సమావేశం దృష్టి సారించాలా, గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా దోచుకున్నారు. మొత్తం కొండలు మాయమైపోయినాయి, వందల కోట్ల రూపాయలు సహజ వనరులు మాయమైపోయాయి. వాటి మీద మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలా. సారించే వాళ్ళందరూ కూడా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా శిక్షణ ఎదుర్కొనే విధంగా చర్యలు తీసుకోవాలా. ఏమాత్రము నిర్లిప్తి ఉండకూడదు, ఏమాత్రము ఉదాసీన వైఖరి ఉండకూడదు. ఎందువల్లంటే రాష్ట్రానికి ప్రజలకు ఒక సందేశం పంపించాలా. తప్పు చేస్తే ఎవరిని కాపాడడం మేము, తప్పు చేసిన వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాలా, రాష్ట్ర వనరులను కొల్లగొట్టిన వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాలా, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి దోహదం చేసిన వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాలని ఈ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలా. గత ప్రభుత్వంలో కష్టాలు పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అన్యాయాన్ని ఎదుర్కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం జరిగేటట్టుగా చూడాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదే సమయంలో ఒక ముఖ్యమైన విషయం, కొత్తూరుకు సంబంధించి వెంకట్రావు ఇట్లు కొత్తూరు నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలో కొత్తూరు అనే ఉంది. అక్కడ చాలామందికి 30 మందికి ఎస్సీ ఎస్టీలకు ఇళ్ళు, అక్కడ వ్యాపారాలకి స్థలాలు శాంక్షన్ చేశారు అనేక సంవత్సరాలుగా. అక్కడ 2015లో ప్రభుత్వం వారు అందులో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పబ్లిక్ పర్పస్ కోసం
కంచి ఉంచారు 120 అంకణాలు. అది ఈరోజు ఎంత వర్త్ ఉంటుంది? 4 కోట్ల 5 కోట్ల ఉంటుంది. 10 కోట్ల రూపాయలు వర్త్ ఆఫ్ 122 అంకణంస్, 120 అంకణాలు, 10 కోట్ల విలువైంది. అది ప్రజా ఉపయోగార్థము పబ్లిక్ ప్లేస్గా దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. అక్కడ కొంతమంది అక్రమంగా మసీదును కట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు మా వెంకట్రావు లాంటి వాళ్ళ ఆయన నాయకత్వంలో దాన్ని అడ్డుకున్నారు. అడ్డుకొని మా పార్టీ నాయకత్వ దృష్టికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఆ దాన్ని రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ పెట్రోల్ బంక్గా తీర్చిదిద్దడం కోసము ఐఓసీకి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి దాన్ని కేటాయించారు. దాన్ని కట్టబోతున్నారు. ఈ లోపల మసీదు కట్టడానికి ప్రయత్నం చేస్తే మా జిల్లా అధ్యక్షుడి నాయకత్వంలో, వంశీధరెడ్డి నాయకత్వంలో పైన ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఎంఆర్ఓ గారికి చెప్పడము, తహసీల్దార్ గారు పోలీసు వాళ్ళకి చెప్పడము, ఆ కడుతున్న మసీదును ఆపేయడం జరిగింది. మసీదులు కట్టొద్దని ఎవరికి అభ్యంతరం లేదు. వాళ్ళు ఎక్కడైనా ప్రార్థన స్థలం కట్టుకోవచ్చు. కానీ అత్యంత విలువైంది. అక్రమంగా దుర్మార్గంగా ఆక్రమించి కట్టడాన్నే మేము వ్యతిరేకిస్తున్నాము. హైవే పక్కన ఉంది, పొదలకూరు నెల్లూరు హైవే పక్కన ఉంది. అది 10 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం. అయిన తర్వాత తహసీల్దార్ గారు దాని మీద జోక్యం చేసుకుని ఆపారు. కానీ మళ్ళీ దాన్ని కడుతున్నారు. నిన్నటి రోజున నేను కలెక్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు వెంకట్రావు వచ్చి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అక్కడ స్థానికులు చెప్పింది ఏమిటంటే, నాకు చెప్పడమే కాదు మీడియాలో కూడా చెప్పున్నారు స్థానికులు, ఇది అన్యాయమైన కట్టడం, ఇది దుర్మార్గం, ఇది పబ్లిక్ పర్పస్ కోసం ఉన్న స్థలము, తర్వాత దాన్ని పెట్రోల్ బంక్ రెవెన్యూ శాఖ కేటాయించారు, కానీ మసీదు కట్టుకోవడం కోసము రూరల్ ఎమ్మెల్యే 2.5 లక్ష, ఆయన రూరల్ ఎమ్మెల్యేకి తెలుసు అది ప్రభుత్వ స్థలం అని, పబ్లిక్ పర్పస్ కోసం ఉందని, రూరల్ ఎమ్మెల్యే 2.5 లక్ష దానం చేశాడంట ఆయన, మీరు కట్టుకోండి మసీదు అని. ఆయనకు పోటీగా, ఆయన మీద పోటీ చేసిన ఆదార ప్రభాకర్ రెడ్డి గారు 5 లక్షలు ఇచ్చారంట. 2.5 లక్షలు ఏంది, నేను 5 లక్షలు ఇస్తాను ఎలక్షన్లకు ముందు. ఏమిటి ఈ విధానం నాకు అర్థం కావడం. ఓట్ల కోసం ఇంత దిగజారుతారా నాయకులు? ఓట్ల కోసం ఈ విధంగా చేస్తారా? పబ్లిక్ స్థలాన్ని, 10 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని అక్రమంగా ఆక్రమిస్తూ ఉంటే, ప్రార్థనా స్థలం కడుతూ ఉంటే అది ఎవరు కట్టినా, టెంపుల్ కూడా కట్టినా ఎవరైనా వ్యతిరేకిస్తారు, మసీదు కడుతుంటే అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇది న్యాయమా శాసనసభ్యులకని, రాజకీయ నాయకులకని నేను అడుగుతున్నాను. కాబట్టి వెంటనే కలెక్టర్ గారికి నేను చెప్పడం జరిగింది. మంత్రి గారు కలెక్టర్ గారికి ఆదేశాలు చేశారు వెంటనే చర్యలు తీసుకోమని. ఆ విధంగా చర్య తీసుకోకుండా ఉంటే, ఆపకుండా ఉంటే అక్కడ పెద్ద ఎత్తున మత ఘర్షణలు అయ్యే అవకాశం ఉంది. మేమందరం కూడా వెళ్తాం, పరిస్థితులు చేజారిపోయాయని కూడా మేమందరం వెళ్తాం అక్కడికి. మా పార్టీ వెళుతుంది, హిందూ సంఘాల వాళ్ళని పిలుస్తాము, పబ్లిక్ను పిలుస్తాము, వాటిని ఆపుతాం మేము. సహజంగా క్లాష్ వస్తుంది. దీనికి ఎవరు బాధ్యత వహించాలా? ప్రభుత్వమే బాధ్యత వహించాలా? న్యాయమైన కోరికను ఇన్ని రోజులుగా చెప్తుంటే, ఇన్ని సంవత్సరాలుగా చెప్తుంటే దాన్ని ఆపకుండా ఉండేది ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి. అందువల్ల నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, వెంటనే అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ అక్రమ నిర్మాణాన్ని ఆపాలా? మసీదు నిర్మాణానికి ఎవరికి వ్యతిరేకం కాదు. వాడి సొంత స్థలంలో పెద్ద ఎత్తున ఎవరైనా దానం చేస్తే సొంత స్థలం మసీదు నిర్మించుకోవచ్చు, కానీ పబ్లిక్ పర్పస్ కోసం కేటాయించిన భూమిని ఈ విధంగా వాడడం 10 కోట్ల రూపాయలు సమంజసం కాదు. భవిష్యత్తులో పబ్లిక్ ప్రజల కోసం ఉపయోగించే స్థలం అది. కాబట్టి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని నేను ఈ సందర్భంగా అధికారులకి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. 100% అమలు అవుతుంది, అందులో ఏం అనుమానం లేదు. 100కి 100% అమలు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు అన్నది ఏంటంటే, ఎస్ సార్ ఖజానా, ఒక్క నిమిషం నేను చెప్పేది అబ్బా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన చెప్పింది ఏంది, నా దగ్గర 100 కోట్లే ఉంది, ఖజానా ఏమి లేదన్నాడు కదా. ఎందుకనే ఈ సంక్షేమ పథకాలన్నీ 1000 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టగలిగాడు, 1000 కోట్లు? కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యను మీరు తప్పుదారి పట్టిస్తున్నారు. వారు ఏమన్నారంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసినప్పుడు నాకు భయంగా ఉంది. సహజంగా భయంగా ఉంటుంది ఏ రాజకీయ నాయకుడికైనా. 12 లక్షల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని కోటం కప్పచెప్పినప్పుడు ఏ నాయకుడికైనా భయం వేస్తుంది. అందువల్ల ప్రాధాన్యత క్రమంలో నేను అన్ని సమస్యలు పరిష్కరిస్తాను, ప్రాధాన్యత క్రమంలో మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకుంటారు. కొంత సమయము ప్రభుత్వం వచ్చి ఎల్లుండికి 2 నెలలే అవుతుంది, సుబ్రహ్మణ్యం గారు 2 నెలలు అవుతుంది,
వచ్చే రేపు 12వ తేదీకి. అంతలేక మనం తొందరపడితే మా నాయుడు గారు చెప్తుంటారు, ఇవన్నీ 9 నెలలు కావద్దా, పిల్లడు పుట్టేదానిక 9 నెలలు కావాలా, 2 నెలలకి పుడతారు ఎక్కడన్నా, అటు పుడితే ప్రెమెచ్యూర్ డెలివరీ అంటారు, బిడ్డకు కూడా ఆరోగ్యం ఉండదు. అందువల్ల మీరు ఏం ఆందోళన చెందరు సుబ్రహ్మణ్యం గారు, ఖచ్చితంగా ఇచ్చిన సూపర్ 6 హామీలు నిలబెడతాం. రాష్ట్రం ఒక ఉజ్వల భవిష్యత్తు కాబోతుంది, కేంద్రం అన్ని విధాల రాష్ట్రాన్ని ఆదుకుంటుంది. 15,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి, అదేవిధంగా డీటెయిల్డ్ ప్రాజెక్టు DPR-2 కేంద్రం ఆమోదిస్తుంది. ఏ విషయంలో మన ఇది నీటి ప్రాజెక్టుల విషయంలో, పోలవరం విషయంలో ఆమోదిస్తున్నారు, ఎంత ఖర్చు అయినా మేము భరిస్తూ ఉంటున్నారు. కాబట్టి నిపుణులు వచ్చి పోలవరాన్ని చూడడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో జరిగిన డ్యామేజ్ని ఖచ్చితంగా ఈ కూటమి సరిచేస్తుంది. ఒక అద్భుతమైన ప్రభుత్వము, అద్భుతమైన పరిపాలన, అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కూటమి చాలా కష్టపడి పనిచేస్తుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. నమస్కారం. నిన్న కూడా జిల్లా పర్యటనకు చేసినటువంటి సత్యకుమార్ గారు మొత్తం కూడా పర్యటించడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటి రావడంతో కూడా ఏదైతే పెద్ద హాస్పిటల్ అందు ఉన్నటువంటి డయాలసిస్ సెంటరు ఏదైతే లయన్స్ క్లబ్ ద్వారా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఆ తర్వాత అనంతరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా కలిసి వాళ్ళందరూ కూడా సన్మానం చేయడం జరిగింది. అనంతరం కలెక్టర్ ఆఫీస్ అందు మంత్రి నారాయణ గారు, అదేవిధంగా మంత్రి సత్యకుమార్ గారు ఇద్దరు కూడా కలిసి వినతి పత్రాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తర్వాత హాస్పిటల్ అందు కూడా రివ్యూ మీటింగు నిర్వహించడం జరిగింది. నిన్న ఏదైతే మంత్రి గారు ఇచ్చేసిన సందర్భంలో నెల్లూరు జిల్లా నుంచి అనేక సమస్యల మీద భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, అదేవిధంగా ప్రజలు కూడా చాలా సమస్యల మీద మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాటిని అన్నింటిని కూడా నిర్దిష్టంగా పరిశీలించి అన్నీ కూడా ఏదైతే ప్రజలు అడిగినటువంటి సమస్యలన్నింటి మీద కూడా ఆయన పరిష్కార మార్గం ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. పొదలకూరు కానీ అదేవిధంగా ఉదయగిరిలో కూడా డయాలసిస్ సెంటర్ కావాలని చెప్పి అడగడం జరిగింది, దాని మీద కూడా పనిచేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు ప్రాంతానికి సంబంధించినటువంటి ఈఎస్ఐ హాస్పిటల్లో సరైన వసతులు లేవని చెప్పి వినతి పత్రం ఇచ్చిన సందర్భంలో ఈ నెల్లూరు జిల్లాలో అనేక పారిశ్రామికంగా అనేక అభివృద్ధి చెంది అనేక కంపెనీలు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి, అనేక మంది ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని కూడా నెల్లూరు జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్ను పెద్ద హాస్పిటల్గా తీర్చిదిద్దే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దానన్నింటి కూడా మంత్రి గారు సత్యకుమార్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.